గుంటూరు జిల్లా సుద్దపల్లి క్వారీ దగ్గర టీడీపీ నేతల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి క్వారీ దగ్గర నిద్రపోయారు మాజీ మంత్రి ధూళిపాడ నరేంద్ర. అక్కడే స్నానపానాదులు ముగించారు. అక్రమ మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. అప్పటి వరకు అక్కడి నుండి కదిలేది లేదని తేల్చి చెప్పారు. సుద్దపల్లి క్వారీ దగ్గర టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, దేవినేని ఉమను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మా ప్రతినిధి నాగరాజు విషయానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. క్వారీ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సుద్దపల్లి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారని చెప్తున్నారు. నాగరాజు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే సుద్దపల్లి క్వారీ వద్దకు ఎవరిని రానికుండా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి సుద్దపల్లి క్వారీకి వచ్చే అన్ని దహదారులను పోలీసులు మోహరించి ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వటం లేదు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే క్వారీ వద్దకు మైనింగ్ అధికారులు చేరుకున్నారు. డీడీఏడీ అలాగే మైనింగ్ అధికారులు, జియాలజిస్టులు చేరుకొని కొలతలు కూడా తీశారు. అక్రమ మైనింగ్ జరిగింది, కొలతలు తీయాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా స్పందించడం లేదనేది ప్రధానమైన డిమాండ్తో ధూళిపాడ నరేంద్ర నిన్నటి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అధికారులు వచ్చి ఇక్కడ కొలతలు తీయడం కూడా జరిగింది. అయితే ఈ అక్రమ మైనింగ్కి బాధ్యులైన పై చర్యలు తీసుకోవాలని చెప్పి ధూళిపాడ నరేంద్ర డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతోంది. పోలీసులు అయితే భారీగా మహరించారు. ఎవరిని కూడా క్వారీ వద్దకు ఆందోళన జరిగే ప్రాంతానికి అనుమతించడం లేదు. అయితే అధికారులు వచ్చి కొలతలు తీసిన నేపథ్యంలో ఆందోళన విరమించాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు చేస్తున్న విజ్ఞప్తిని ధూళిపాడ నరేంద్ర మన్నించి ఆందోళన కొనసాగిస్తారా లేదా ఆందోళన విరమిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు కొలతలు తీసిన తర్వాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చడంతో ఆందోళన విరమించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళన శిబిరం వద్దే ధూళిపాడ నరేంద్ర ఉన్నారు.